హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయోధ్య నుంచి అక్షంతలు వచ్చిన వారు వాటిని ఏం చేయాలా అన్న సందేహం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ డౌట్ని తెలుసుకుందాం. మీ గృహాలకు అందజేయటానికి వచ్చిన రామభక్తులను సాదరంగా ఆహ్వానించి సాంప్రదాయ వస్త్రధారణతో పవిత్ర అయోధ్య అక్షింతలను స్వీకరించండి. మీ ఇంటిలో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షింతలతో కూడిన హారతి పళ్ళెంలో రామభక్తులు ఇచ్చిన అయోధ్య అక్షింతలను కలపండి. ఈ అక్షింతలను జనవరి 22 వరకు పూజామందిరంలో ఉంచి ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠిస్తూ పూజించండి. ఇలా పూజించిన ఈ అక్షింతలను ఏం చేయాలి అంటే, ఈ అక్షింతలను మనం ఏదైనా వివాహ కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు లేదంటే నూతన ఇంటి ప్రవేశం చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కానీ ఈ అక్షింతలను ఉపయోగించడం వల్ల ఆ కుటుంబంలో మంచి జరుగుతుందని విశ్వాసం. అంతేకాకుండా ప్రతిరోజు పూజ చేసే మన ఇంటి పూజ గదిలో కూడా వీటిని ఉంచితే మంచిదని ప్రజల నమ్మకం. అలాగే కొన్ని అక్షింతలను బేరవాళ్ళు ఉంచండి. ఇలా ఉంచడం వలన సంపద శ్రేయస్సుతో తొలతోగుతారని విశ్వాసం. గ్రామస్తులు అందరికీ శ్రీరామతత్వం యొక్క గొప్పదనం వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ఈ అక్షింతలను ప్రతి ఒక్కరూ వారి తలపై చల్లుకొని శ్రీరామని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, జై శ్రీరామ్.